పీపుల్స్ ఫర్ ఇండియా తెలంగాణ స్టేట్ కాంపిటీషన్ రోబోటిక్ పోటీలు కొత్తపేటలో బాబు జగ్జీవన్ భవన్లో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. రోబోటిక్ కాంపిటీషన్ పోటీలు భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన 198 మొబైల్ లైబ్రరీలు విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదోసారి రాష్ట్రం మొత్తం మీద 470 స్కూళ్లలో కాంపిటీషన్స్ పోటీలు ఏర్పాటు చేస్తామని పీపుల్స్ ఫర్ ఇండియా అధ్యక్షుడు సూరస్ తెలిపారు. ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. ఈ పీపుల్ ఫర్ ఇండియా అమెరికాలో కనెక్టికట్లో ఫౌండేషన్ చేయడం సుమారు 13 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాము. ఈ ఆర్గనైజేషన్కి 4 స్తంభాలు ఉన్నాయి. 1 సేవ, 2 యువతలో నాయకత్వ లక్షణాల నింపై భాగంగా ఈ రోబోటిక్స్ కాంపిటీషను మొదలుపెట్టాము. అలానే 5 సంవత్సరాలుగా స్టేట్ వైడ్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ సుమారు 469 పాఠశాలలు ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినాయి. అలానే ఈ స్కూల్లో విలువలు నేర్పించడం జరుగుతుంది. అలానే మౌలిక సదుపాయాలని సమకూర్చడం జరుగుతున్నది. సో ఈ భాగంగా ఈ రోబోటిక్స్ లీగ్ పేరు పీపుల్ ఫర్ ఇండియా రోబోటిక్స్ లీగ్. దీని స్పాన్సర్ రవి దేవిశెట్టి, సిటీఓ ఎక్స్పీరియన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రోగ్రామ్ డైరెక్టర్స్ హిమబిందు, పార్వతి రొంగాలి అండ్ అరవింద్ గారిపల్లి. దీనికి అందరు కష్టపడ్డారు. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఈ పుణ్యదినాన మన చీఫ్ గెస్ట్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ గారు భువనగిరి యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి